అక్షరాలు నడుస్తున్నాయి మీ మందిరాలు తెలియదో భావిస్తే వారికి మా అక్షరాలు తెలిసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అధికార చక్రాల సంఘం సాధ్యంలో నీటికి చలబలం ఉంటుంది, చంద్రుడికి చలబలం ఉంటుంది, అంతకన్నా చలబలమైనటువంటిది చందనం. ఆ చందనం కన్నా చలబలమైనది మన చందన సరగర మనసు. ఆ మనసు నీడలో మన మందిరం ఉన్నది. ఇక్కడ ఆ మనసును ఆస్వాదిద్దాం, ఆ మనసుకు మన మందిరం అభిషేకం చేద్దామని మీ అందరితో కరతల ధ్వనులతో ఆ అనగాపుడికి మనందరం నిలబడి ఎంతో బాగుంటుంది. మరి అలాంటి ఒకటికి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కావున ఇది మూలాభావము. మరి ఈ కార్యక్రమానికి వయసులో ఒక సప్తపతి మరియు తన యొక్క సాహితీ సామ్రాజ్యంలో అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసినటువంటి ఆ అనుభవానికి ఈరోజు మనం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీ భాగస్వామి అభినందిస్తూ మరి వారికి మీరందరూ నిలిచుండి మర్యాద పూర్వకంగా అభివృద్ధి చేయాలని ఉదాహరణ మీ అందరికీ మా అభ్యర్థి నీటిలో చేప దుఃఖాన్ని కూడా ఆశ్రయం చూసినటువంటి అస్తృతను చీని మన చేప దుఃఖాన్ని కూడా తీసుకుని కవితా వస్తువులు మంచుకున్నటువంటి మర్యాద పురుషుడు మా నాగేశ్వర శంకర్ అని కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చారు. వారిని కూడా సందేహంగా మా భావిస్తున్నాం. సాహిత్య మిత్రులకు వారని నేటి సంపర్కించడం సారని మా అక్షర ప్రియుడు మా వైస దేవదాస్ గారు కూడా వేదిక పేరు వస్తుందిగా సవినీయంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దానశీలుడు కరుణమైనటువంటి అతని మనసు పాల్గొంది మా చంద్రశేఖర రెడ్డి గారు కూడా రావాల్సిందిగా సందేహంగా భావిస్తుంది. అదేవిధంగా మన తెలంగాణ ఆదర్శ పాఠశాలలకు సైనిక సంచారంలో నిర్వహిస్తున్నటువంటి మాన్యులు మరి కార్యక్రమానికి కథానాయకుడు నిత్య వసంతుడు కర్పూర వసంత మానస పుత్రుడైనటువంటి 50 వసంతాలు పూర్తి చేసినటువంటి మాన్యుడు ఈ కార్యక్రమానికి కర్తా శర్మ కథానాయకుడు పెళ్లికొడు నిత్య వసంతుడైన దీపి చిన్న మీద ఆశంగా అతని వయసు 72 వారి దగ్గర మూలమాలు తిరిగేవారు మాకు గురు తెలియదు. మరి అలాంటి వాకు పౌర్ణిమ చక్రవర్తికి జరుగుతున్నటువంటి మనసు జరుగుతున్న పట్టాభిషేకంగా మేము భావిస్తున్నాం. ఇక చిత్రం 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అది మాండలిక పదరాసు మాండలికంలోనే చెప్పాడు. మరి ఒక విలక్షణమైన కవి మన పంచరేణి లక్ష్మణ్ గారు వెలుగుల డిపార్ట్మెంట్లో వెలుగులు పూయిస్తూ కవితా వెలుగు పూయిస్తున్నటువంటి కవిచంద్రుడు మా పంచరేణి లక్ష్మణ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇక ఈ కర్మాగారంలో పొల్యూషన్ ఉండదండి, సొల్యూషన్ మాత్రం ఉంటుంది. మరి అలాంటి కవితా కర్మాగారం మరి చందన సార్ గారి యొక్క ఆత్మమిత్రుడు మరియు కన్నదారి రాఘవచారి కూడా వేదిక మీద రావాల్సిందిగా మా అధికార చేతుల సంఘానికి పుణ్యకాయ నగరాల సుధాకరవలసిందిగా ఆశిస్తున్నామని మరియు మా మంత్రి అధికార చేతుల సంఘానికి కార్యదర్శి డాక్టర్ కాసం నరేశ్వర ఎంత పేరవలసిందిగా ఆమనిస్తున్నాను. మరియు నగరాల సుధాకర్ కూడా మా అధికార చేతుల సంఘానికి మహాపురుషుడు వారి ఎంత పేరవలసిందిగా ఆమనిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మిత్రుడు నడపడం లేదు.